ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు నిరసన చేపట్టారు. గత 10-15 సంవత్సరాల నుండి కాంట్రాక్టు పద్ధతిలో తాము ఉద్యోగాలు చేస్తున్నామని గత ప్రభుత్వం ఏఎన్ఎంలకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఏఎన్ఎంలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్లను స్టాఫ్ నర్సుల పోస్టులు ఇస్తున్నట్లుగా బోనం 115 ద్వారా పోస్టులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని, ఎప్పటినుండో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న తమను పర్మనెంట్ చేయకుండా వాళ్లను స్టాఫ్ నర్సులు ఎలా పరిగణిస్తారని, అలాగే ఇప్పటి వరకు బీఎస్సీ నర్సింగ్ చేసిన విద్యార్థుల పరిస్థితి ఏంటని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రం మొత్తం మీద 11,500 మంది కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నామని, మాకు రావలసిన సదుపాయాలు వాళ్లకు ఎలా సమకూరుస్తారని ప్రభుత్వాన్ని కోరారు. 3.5 సంవత్సరాలు జీఎన్ఎం, 4 సంవత్సరాలు బీఎస్సీ నర్సింగ్ చేసిన తమకు కేవలం ఏఎన్ఎం చేసిన వాళ్లకు ఎంత వ్యత్యాసం ఉందో తెలుసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కన్ఫ్యూజన్ సృష్టిస్తుంది. అటు ఏఎన్ఎంస్కి లాభం లేదు, ఇటు స్టాఫ్ నర్సెస్కి లాభం లేదు. ఇక్కడ ఉన్న పోస్టుల్లో ఆల్రెడీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఉన్నారు, వీళ్ళని రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళకి ఏం ప్రమోషన్ ఇవ్వట్లే, ప్రమోషన్ ఇస్తున్నారని వీళ్ళు అనుకుంటున్నారు. అక్కడ వాళ్ళకి ఏఎన్ఎంస్ కూడా ప్రమోషన్ రావట్లేదు కాబట్టి వాళ్ళని, వాళ్ళకి ఇచ్చిన సర్వీస్ వాళ్ళు ఉపయోగపడద్దు. ఎక్కడో అక్కడ వేడు ఎమ్మెల్యేహెచ్పీలు అన్ని చోట్ల అవసరమే, కాంపిటెన్సీ ఎన్హాన్స్మెంట్లు అందరికీ అవసరమే కాబట్టి వాళ్ళని వేరే చోట ఉపయోగించుకుని ఏరియా హాస్పిటల్స్లో, టీచింగ్ హాస్పిటల్స్లో బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ వాళ్ళతో ఫిలప్ చేసి వీళ్ళకి రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తే అది న్యాయం జరుగుతుంది. వాళ్ళు రిక్రూట్ చేస్తారంట. మేము ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి జీఎన్ఎం చేసి 3.5 సంవత్సరాలు చదువుకుని, బీఎస్సీ నర్సింగ్ 4.5 సంవత్సరాలు చదువుకుని, మేము ఎప్పటికైనా సరే రెగ్యులర్ అవ్వకపోతామా అని చెప్పి చాలీ చాలా జీతాలతో పనిచేస్తున్నామండి. ఇప్పుడు వాళ్ళని రెగ్యులర్ చేసి ఫెసిలిటీస్ అన్ని వాళ్ళకి ఇస్తే మా పరిస్థితి ఏంటని చెప్పి మేము గవర్నమెంట్ని నిలదీస్తున్నామండి. మీరు మాకు ఖచ్చితంగా సరే న్యాయం చేయాల్సిందే, ఎందుకంటే ఇది మాకు మాకు మాత్రమే కాదండి, ఇలా మాలాగా 11,500 మంది కాంట్రాక్టులు వర్క్ చేస్తున్నారు. అందరూ జీఎన్ఎం బీఎస్సీ చేసి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామండి రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం. 2001 నుంచి ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా లేదండి 2011 నుంచి. దయచేసి మేము వ్యతిరేకంగా, మేము ఈ జీవోకి వ్యతిరేకంగా మాత్రమే పనిచేస్తున్నామండి. మేము ఆల్రెడీ కోవిడ్లో కూడా ఎంతో కష్టపడి పనిచేసామండి, కుటుంబాలకు దూరంగా గవర్నమెంట్ కోసం, ప్రజల కోసం మేము అనుక్షణం సూటి కడుగుతున్నామండి. ఇప్పుడు జీఎన్ఎం ట్రైనింగ్, బీఎస్సీ నర్సింగ్ ట్రైనింగ్ చేసి ఎంతో మంది జాబ్ల కోసం వెయిట్ చేస్తున్నారండి. ఆల్రెడీ సంవత్సరానికి 2 లక్షల మంది రిలీవ్ అవుతున్నారండి జాబ్ల కోసం. దయచేసి మీరు మా నాలెడ్జ్ అనేది ఎవరికి ఉంటుంది అని చెప్పి మీరు ఒక మాట ఆలోచించాలండి. నాలెడ్జ్ ప్రకారం చేస్తే ప్రజల ఆరోగ్యం బాగుంటుందండి. అంటే అందరికీ నాలెడ్జ్ లేదని కాదు, మేము ఈ అనారోగ్యం వ్యాధుల మీద మేము బాగా ట్రైనింగ్ అయి ఉన్నామండి. మీరు దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేసి ఈ జీఎన్ఎం, ఈ బీఎస్సీస్ని రెగ్యులర్ నోటిఫికేషన్ మీద తీసి మందరికి న్యాయం చేసి మా కుటుంబాలు ఆదుకోవాలండి. ఈ గవర్నమెంట్లో మీరు కంపల్సరిగా న్యాయం చేస్తారని చెప్పి నేను గవర్నమెంట్ని కోరుతున్నామండి. మీరు న్యాయం చేస్తారని మేము ధర్నా చేస్తున్నామండి. 1 వీక్ పాటు మేము శాంతియుతంగా ధర్నా చేసి, ఒకవేళ మీరు కానీ జీవోని వెనక్కి తీసుకోకపోతే మేము స్ట్రైక్ చేయాల్సి వస్తుందండి.